ALO TV. TRS Adineta Telangana Mukimantri KCR Delhi Paryatanlo Chala Busyga Unnadu. Delhi Vasanta Viharlo Nirmistunna Party Karyalaya Bhavanani KCR Sandarshincharu. KCR Dadapuga Oka Ganta Patu Bhavana Pranganamlo Gadiparu. Party Karyalaya Bhavana Nirmana Panulu Ela Jarugutunnayani Engineerlato Kalisi Matladaru. Bhavana Nirmana Planu Vikshanamga Parisilinchi Purtaina Rendu Antastula Bhavanam Meeduku Ekki Jarugutunnatuvanti Panula Teerutennellanu Chusaru. Aithe Mottam Parisilinchin Tarvata Vastuku Anugunanga Marikonni Marpulanu Cheyalani CM Suchincharata. Ante Kakunda, ee Bhavana Panulu Samvatsaramlopu Purtavalani Engineerlanu Adeshincharu. Mottanikaithe CM Saru Dillilo Paga Vayataku Jaragalsina Panulalo Dookudu Pencharu. Ante Sarvatrika Ennikala Samayaniki Bhavana Nirmanam Purtavalani Gattigane Engineerlaku Adeshincharu. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదరావు, గాయత్రి రవి కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ భవన నిర్మాణంలో దాదాపుగా రెండంతస్తులపై కప్పు పడింది. కేంద్ర ప్రభుత్వం 2020లో ఢిల్లీ నడుబొడ్డున ఉన్నటువంటి వసంత్ విహార్లో తెరాసాకు 1200 గజాల ప్లేస్ ని కేటాయించింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీలో దక్షిణాది నుంచి డిఎంకేకు పార్టీ కార్యాలయం కలదు. ఇక ఇప్పుడు భవనం పూర్తయితే ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని సాధించిన ఘనత గులాబీ పార్టీదే అవుతుంది. నిజం చెప్పాలంటే మొన్నటి దసరా నాటికే నిర్మాణ పనులు పూర్తి చేయటకు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే కొన్ని పనుల్లో జాప్యం జరగడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఈ భవనాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు కేసీఆర్. ప్రస్తుతానికి పార్టీ కార్యకలాపాలను ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులోని అద్దె భవనం నుంచి నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అద్దె భవనాన్ని మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ పరిశీలించి ఆ భవనంలో వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. అయితే తెరాసాను కాస్త బీఆర్ఎస్ గా ప్రకటించిన నాటి నుంచి అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలో తనదైన మార్క్ కొట్టేందుకు పనుల్లో ఎక్కడ జాప్యం జరగకుండా అన్ని సక్రమంగా జరగాలని తానే స్వయంగా ప్రతి పనిని పరిశీలిస్తున్నారు కేసీఆర్.